హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజనీ వంటల సందడి. ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ రెసిపీ చేస్తున్నానండి. ఇది ఈజీగా ఉంటుంది, ప్లస్ లంచ్కి కూడా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు, సూపర్ టేస్టీ ఉంటుంది. సో మనం వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్ అండి, ఎవరైతే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గంట కొట్టండి, మీకు అన్ని వీడియోస్ వస్తాయండి. ఇలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉండాలని నా కోరిక అండి. సో ప్లీజ్ బ్లెస్ మీ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, మన రెసిపీకి కావాల్సింది స్వీట్ కార్న్స్, బీన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, అలాగే పచ్చిమిర్చీలు కట్ చేసి పెట్టేసుకున్నాను, పుదీనా కొత్తిమీర, క్యారెట్ అండి, క్యారెట్ కొన్ని ముక్కలుగా చేసుకున్నాను, అలాగే కొంచెం ఇలా ఏమంటారు పీలర్తో పీల్ కూడా చేసేసుకున్నానండి. ఇంకా మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది మిరియాలు, ఇది ఉంటేనే రైస్కి టేస్ట్. నేను ఎటువంటి సాసెస్ కూడా యూజ్ చేయకుండా చేస్తున్నాను, చేసుకున్నానండి. చూడండి, ఆయిల్ కూడా పోసేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను స్టార్ట్ చేసిన ఆల్రెడీ బాండీ పెట్టేసుకున్నాను, ఆయిల్ కూడా పోసేసుకున్నాను సరిపడా. సో ముందు మనము పచ్చిమిర్చి, ఇదంతా హై ఫ్లేమ్లోనే జరగాలి. ముందు పచ్చిమిర్చి వేసేస్తున్నాను. అలాగే బీన్స్ కూడా వేసేస్తున్నాను. ఇందులో ఏం ఉల్లిపాయ కూడా ఏం లేదంటే జస్ట్ ఇదే. అలాగే క్యారెట్ కూడా వేసేసుకుంటున్నాను. సగమే వేసుకోవాలండి క్యారెట్, ఇదంటే హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వేగిపోయినాయి కదా, ఇప్పుడు దీంట్లో బఠానీ కూడా వేసేసుకుంటున్నాను నేను. ఓకే అండి, బఠానీ కూడా వేసేస్తున్నాను. ఇది కూడా మంచిగా వేగాలి. చూడండి మనది, దీన్ని కూడా హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనము స్వీట్ కార్న్స్ కూడా వేసేసుకుందామండి. ఓకే, స్వీట్ కార్న్స్ వేసేసుకున్నాను. మొత్తం హై ఫ్లేమ్లోనే కుక్ కావాలి మనకు మంచిగా. ఓకేనండి, కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకున్నాను. ఆల్రెడీ నేను అన్నంలో సాల్ట్ వేసుకున్నానండి, సో ఇంకా సరిపడా వేసుకుంటున్నాను. ఒక స్పూన్ వేసుకున్నాను, లోపల మనకు సరిపోకుంటే లాస్ట్లో కూడా టేస్ట్ చేసి వేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు సాల్ట్ వేసేసుకున్నాను, దీన్ని మంచిగా మిక్స్ చేసుకుంటాను. అలాగే ఇప్పుడు దీంట్లో ఇది దీన్ని టేస్టింగ్ సాల్ట్ అంటారండి, ఇది ఎక్కువ వేసుకోకూడదు టేస్ట్ పర్పసే. సో నేను కొంచెమే వేసుకున్నానండి. ఓకేనండి, ఇందాక మనం మిరియాలు తీసుకున్నాం కదా, ఇది దంచి పెట్టేసుకున్నాను, ఇది వేసేసుకుంటున్నానండి. కొంచెం లేట్ అయిపోతుంది నాకు ఇవ్వండో అండ్ మిరియా. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇలా కలిపేసుకోవాలి. అంటే ఇది బాగా మగ్గిపోయింది కదా, ఇప్పుడు దీంట్లో మనము రైస్ వేసేసుకోవచ్చు అండి. ఆయిల్ కూడా నేను ఎక్కువగా ఏం పోయలేదు చూడండి. ఓకేనండి, ఇప్పుడు దీంట్లో మనం రైస్ వేసేసుకుందాము. చూడండి మగ్గిపోయినాయి కదా మంచిగా, మా వారు ఎవరు వాళ్ళ ఫ్రెండ్కి చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, నేను రైస్ వేసేస్తున్నాను. ఓకేనండి, రైస్ వేసేసుకుందాం దీంట్లో. ఇప్పుడు మిగిలిపోయిన క్యారెట్ తురుము అది ఉంది కదా, అది కూడా వేసేసుకుందాము. అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఓకేనండి, రైస్ కలిపేశాను కదా, ఇప్పుడు దీంట్లో హాఫ్ లెమన్, మీకు నచ్చితేనే చేసుకోండి లెమన్ కూడా ఆప్షన్ ఇది, కానీ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. అంతే, మన చైనీస్ ఫ్రైడ్ రైస్ అంటే చైనీస్లో కార్న్ రైస్ చెయ్యరు, బట్ నేను యాడ్ చేసి కార్న్స్ యాడ్ చేసి చేశాను, చాలా బాగుంటుంది, పిల్లలకైతే తెగ నచ్చేస్తుంది.
ఓకే ఫ్రెండ్స్, అంతే ఇంకా మన కార్న్ రైస్ రెడీ అయిపోయింది. నేను నా బాక్స్ కట్టేసుకుంటున్నాను. ఓకే, ఇది మా బాబాకైతే చాలా ఇష్టం అండి రైస్. ఆయన ఫుల్ ఎంజాయ్ చేస్తాడు ఈ రైస్ అంటే. ఈ అన్నం కూడా సరిపోదు వాడికి యాక్చువల్లీ. చూడండి, మన స్వీట్ కార్న్ రైస్ రెడీ అయిపోయింది. దీంట్లో నేను ఇప్పుడు జస్ట్ మీకోసం అండి డెకరేషన్, నాకేం అవసరం లేదు, బట్ మీకోసం చేయాలి కదా. ఓకే, అంతే మన స్వీట్ కార్న్ రైస్ రెడీ అయిపోయింది. రెడీ టు టేస్ట్. ఇప్పుడు టేస్ట్ చేద్దామా? నేను టేస్ట్ చేస్తున్నాను, చూడండి. చాలా సూపర్గా ఉంది. అన్నీ సరిపోయాయి, సాల్ట్, లెమన్, పెప్పర్ పౌడర్ అన్నీ బాగా సరిపోయాయి. మీ పిల్లలు కూడా చేసి పెట్టండి, ఇది ఎంజాయ్ చేస్తూ తింటారు వాళ్ళు. స్వీట్ కార్న్స్ కొంతమందికి ఇష్టం ఉండవు కదా, సో ఇలా రైస్ పరంగా చేసి పెడితే అందరు ఎంజాయ్ చేస్తూ తింటారు. ఓకే ఫ్రెండ్స్, ఇది చాలా ఓపికగా విన్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే నా ఛానల్ని మళ్ళీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్స్ కూడా పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.